హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చేసి మన ఇండియన్ బ్రాండ్ అయిన టాటా మోటార్స్ వాళ్ళ నుంచి టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లో సో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మిడ్ వేరియంట్ అనే ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ టాటా హ్యారియర్ మనకు టూ థౌసండ్ ఎయిటీన్ లో టూ థౌసండ్ నైన్టీన్లో లో డార్క్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు దాని తర్వాత ట్వంటీ ట్వంటీలో అప్డేట్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఫేస్ లిఫ్ట్ వచ్చింది ఇది లేటెస్ట్ సెకండ్ జనరేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఈసారి టాటా మోటార్స్ వాళ్ళైతే మోస్ట్ కాంప్ అప్డేట్ అనే తీసుకొచ్చారు ఫేస్ లిఫ్ట్ ద్వారా ఈ మిడ్ సైజ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ అప్డేట్స్ లో హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ లో చూస్తే మనకు రివైజ్డ్ ఎక్స్టీరియర్స్ రివైజ్డ్ ఇంటీరియర్స్ పాటు అప్డేటెడ్ న్యూ ఫీచర్స్ అనేవి అబ్ చేస్తాం అలాగే మోర్ టెక్నక్ ఫీచర్స్ మోర్ సేఫ్టీ ఫీచర్స్ విత్ అడస్ లెవెల్ టు టాప్ మోడల్ కూడా తీసుకొచ్చారు హ్యారియర్ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ విత్ ఫైవ్ డోర్ వర్షన్ డీజిల్ లో మాత్రమే ఉంటుంది సో న్యూ అప్డేట్స్ లో నాట్ ఓన్లీ ఫీచర్స్ ఆల్సో మనకు డ్రైవింగ్ డైనామిక్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టీరింగ్ అండ్ సస్పెన్షన్ మెకానికల్ ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవు హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ సో కాన్సెప్ట్ కార్ వచ్చేసి హెచ్ ఫైవ్ ఎక్స్ సి సెగ్మెంట్ వి కిందకి వస్తుంది మనందరికీ తెలియని విషయం ఏంటంటే హారియర్ ఇంకొక పేరు కూడా ఉంది అదే టాటా బుజాట్ స్పోర్ట్ హెచ్ ఫైవ్ అంటారు లో ఈ పేరు పిలుస్తారు హ్యారియర్ గొప్పతనం ఇప్పుడు కూడా గ్రేట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ కార్ టెస్ట్ అయిన గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి హైయెస్ట్ స్కోరింగ్ అనేది గెలుచుకుంది ఫైవ్ స్టార్ రేటింగ్ తోటి ఈ కార్ యొక్క అసెంబ్లీ అనేది మన ఇండియాలోనే పూణేలో జరుగుతున్నాయి ఈ కార్ యొక్క డిజైనర్ వచ్చేసి ప్రతాప్ బోస్ గారు డిజైన్ చేశారు సో దీని ప్లాట్ఫామ్ వచ్చేసి జేఎల్ఆర్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ డిఎస్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ అంటాము సేమ్ ప్లాట్ఫామ్ పైన సఫారీ ల్యాండ్ రోవర్ డిస్కవర్ రేంజ్ రోవర్ యుక్ అండ్ జాగ్వర్ ఈ పేస్ బిల్డ్ అవుతున్నాయి ఈ కార్ డైరెక్ట్ రివ్యూల్ ఫేస్ లిఫ్ట్ ఫేస్ లిఫ్ట్ కూడా ఎప్పుడు కూడా మనకు సో డబుల్ జీప్ కంపస్ ఎంజీ హెక్టర్ క్రీటా అండ్ సెల్టోస్ అండ్ వేరియన్స్ పరంగా మాట్లాడితే సో ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ ప్రైస్ అనేది మనకు పంతొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల నుంచి ఎక్స్ స్టార్ట్ అవుతుంది వేరియంట్స్ చూసే స్మార్ట్ ప్యూర్ అడ్వెంచర్ ఫియర్లెస్ ఫోర్ వేరిస్ లాంచెడ్ మాత్రం ట్వంటీ ట్రిమ్ వేరియంట్స్ అవైలబిలిటీ ఉంటాయి ప్యూర్ లోనే చాలా వేరియంట్స్ ఉన్నాయి లైక్ ప్యూర్ ఒకటి ప్యూర్ ఆప్షన్ ప్యూర్ ప్లస్ ఎస్ మానువల్ అండ్ ఆటోమేటిక్ ప్యూర్ డార్క్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి హ్యారియర్ లో ఆటోమేటిక్ వచ్చేసి ప్యూర్ వేరియం నుంచి స్టార్ట్ అనేవి అవుతున్నాయి కలర్ ఆప్షన్ చూస్తే దీని లూనార్ వైట్ అంటారు చాలా బాగుంది అట్రాక్టివ్ గా దీంతో పాటు గ్రీన్ రెడ్ బ్లూ గ్రే లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఎల్లో కలర్ ఆప్షన్ కొత్తగా లాంచ్ చేశారు చూస్తున్నారు కదా మీరు అడిగిన వెంటనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ విడ్ వేరియంట్ హారియర్ ఫేస్ లిప్ తీసుకొస్తున్నాను సో మీరు కూడా ఇంకేదైనా కార్ రివ్యూస్ ఆ వేరియంట్ రివ్యూస్ కావాలంటే కమెంట్ చేయండి కమెంట్ కంటే ముందు ఒకసారి మీరు కొత్త వ్యూస్ అని విజిట్ చేసిన వారంటే ఛానల్ సబ్స్క్రైబ్ తెలుసుకున్నారో ఒకసారి చెక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మోస్ట్ ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా డైలీ ఈవినింగ్ నైన్ ఓ మీ నోటిఫికేషన్ కి రెగ్యులర్ గా వచ్చేలా ఉంటాయి సో ఈ వీడియోకి లైక్ టార్గెట్ జస్ట్ నేను త్రీ కే మాత్రమే ఇస్తున్నాను మూడు వేల లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసి మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్ తీసుకొస్తుంటాను ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వీడియో క్లిక్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ ఫేస్ టు ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ ఒక కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి ఫ్రంట్ సైడ్ లాక్ అండ్ లాక్ ఫాలోమియం హెడ్ ల్యాంప్స్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ బ్యాక్ సైడ్ టాటా లోగో సేమ్ ఓల్డర్ కీస్ ఏ సో స్పేర్ కి కూడా సేమ్ ఉంటుంది ప్యూర్ ప్లస్ బ్యాచింగ్ అనేది చూడొచ్చు టాప్ మోడల్ కీసే మనకు మిడ్ వేరియంట్ కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ డిజైన్ సో హారియర్ ఈవి అయితే ఆటో ఎక్స్పో చూసాము సేమ్ రియాసిమిల్ గానే ఫేస్ లిఫ్ట్ లో తీసుకొచ్చారు సో బిగర్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు హ్యారియర్ నుంచి అప్ ఫ్రంట్ ఫ్రంట్ గ్రిల్ అనేది చూడొచ్చు టాటా లోగో అనేది ఓల్డ్ డిజైన్ లో ఇస్తున్నారు టాప్ మోడల్ అయితే లేటెస్ట్ టాటా లోగో వచ్చింది స్పోర్టీ న్యూ గ్రిల్ అనేది ఫ్రంట్ లో చూడొచ్చు విత్ ఏ డామ్ ఇంటెక్స్ ఫ్రంట్ కెమెరా అనేది మిస్ అవుతుంది త్రీ సిక్స్టీ కెమెరాస్ ఇందులో రావు బట్ బెటర్ థింగ్ ఏంటంటే న్యూ ఎల్ఈడీ లైట్ బార్ ట్రీట్మెంట్ అబోవ్ ద గ్రిల్ అనేది కంటిన్యూషన్ టాప్ మోడల్ అనే ఇందులో కూడా వస్తుంది స్లిక్ ఎల్ఈడి డేటం రన్నింగ్ లైట్స్ అనేవి చూడొచ్చు అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా అందులోనే ఉంటాయి విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి బట్ డైనమిక్స్ వైపు అయితే కాదు బాడీ కలర్ బంపర్స్ అండ్ స్ప్లిటెడ్ హెడ్ ల్యాంప్ డిజైన్ గా ఇవ్వడచ్చు ఆల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్ ఆఫ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి బట్ కార్నరింగ్ ఫాగ్ లాంస్ అనే మిస్ అవుతాయి సో స్ప్లిటెడ్ డిజైన్ గా ఇవ్వచ్చు ఏ డ్యాం ఇంటెక్స్ అలాగే ఉన్నాయి రేడియేటర్ గ్రిల్ వైడర్ ఎయిర్ ఇంటెక్ బంపర్స్ పైన మనకు ఆరిజెంటల్ స్లేట్ గా ఉంది ఫ్రెండ్స్ స్ప్లిట్ బంపర్స్ గ్రిల్ ట్రీట్మెంట్ గా ఆఫర్ చేస్తున్నారు విత్ డివిడెండ్ గ్లాసీ బ్లాక్ బ్యాండ్ తో సిల్వర్ కిట్ ప్లేట్స్ బోనెట్ చూసే మనకు అప్రేడ్ ఛాన్స్ ఎస్చిబుగా తీసుకొస్తాయి అండ్ మరింత రేస్ లిప్ నుంచి హై క్వాలిటీ డబల్ బ్లేడ్ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు విన్ స్క్రీన్ పైన చూడొచ్చు హ్యూజ్ విన్ గ్లాస్ ఏరియా ఫ్రంట్ ఎన్ లో ఉంటుంది మోనో కలర్ చూడొచ్చు లేదు ఫోర్ పాయింట్ సిక్స్ మీటర్ లెంత్ టూ మీటర్ పాయింట్ సెవెన్ మీటర్ హైట్ టూ పాయింట్ ఎయిట్ మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది లో లాంగర్ వీల్ బేస్ వర్ అండ్ టూ నాట్ ఫైవ్ ఎంఎం ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎస్సీ స్టాండ్స్ అనేవి తీసుకొస్తుంటాయి ఈ కార్ లో చూస్తే కంటిన్యూషన్ క్లాడింగ్ విత్ వీల్ ఆర్చెస్ ఫ్రంట్ లో ప్రొవైడ్ చేసిన ఫెండర్స్ లో సో టాప్ మోడల్ లో న్యూ గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ వీల్స్ వస్తాయి కానీ ఇందులో మీకు సిల్వర్ ఫైవ్ స్పోక్ ఆఫ్ వీల్స్ ఓల్డ్ స్కూల్ డిజైన్ గా ఉంది టూ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ వండర్డ్ ఎక్కువ ట్రెడ్ స్టీల్ టైర్స్ ట్యూబ్లెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మోడల్ ఏరో బ్లేడ్ బ్లాక్ వీల్స్ వస్తాయి ఎయిటీన్ ఇంచెస్ డార్క్ లో అయితే ఇంచెస్ లోక్ వెంటిలేటెడ్ గా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి ఇండిపెండెంట్ లోవర్ విజ్ మ్యాక్ విజ్బోక్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్ యాంటీ రోల్ బార్స్ ఇస్తారు యాక్చువల్గా జాగ్వర్ సస్పెన్షన్ తీసుకున్న కాన్సెప్ట్ నుంచి బట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది సింపుల్ సస్పెషన్ చేశారు ఈ కలర్ ఏ పిల్లర్ చూడొచ్చు కూడా వచ్చేసి మనకు ప్యూర్ ప్లస్ ఎస్ఫేర్ అండ్ వాల్యూ ఫర్ మనీ రూఫ్ కూడా వస్తున్నాయి హై గ్లోసి ఫినిష్ కాంట్రాస్టింగ్ అట్సైడ్ ఏరియో మిరర్స్ విత్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్బుల్ ఆటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ వెల్కమింగ్ ఫంక్షన్ ఆఫ్ కీస్ ద్వారా అవుతుంది ఎల్ఈడీ బ్లింకర్స్ ఉంటాయి కానీ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఒకటి మిస్ అవుతాయి మీకు ఈ వేరియంట్లో లో సో హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా హై గ్లాసి ఫినిష్ ఆఫ్ బీ పిల్లర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రాక్సిమిటీ రిక్వర్ సెన్సర్స్ ఉన్నాయి హ్యారేర్ బ్రాండింగ్ ఆన్ ద ఫ్రంట్ డోర్ ప్యానల్స్ థిక్ లాడింగ్స్ ప్రొటెక్టివ్ విత్ కంటిన్యూషన్ రేర్ వీల్ ఆర్చర్స్ ఇందులో మీకు ఎయిర్ ఆప్టికల్ డిజైన్ ఆఫ్ వీల్స్ రావు జస్ట్ ఫైవ్ స్పోక్స్ సిల్వర్ అలా వీల్స్ వస్తే సేమ్ సెక్షన్ రేడ్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి టాప్ లో అయితే డిస్ బ్రేక్స్ వస్తాయి ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకు సెమీ ట్విస్ట్ బ్లేడ్ విత్ ప్యాన్ హెడ్ రాడ్ అండ్ ఆయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ఇస్తున్నారు జాగర్ సస్పెన్షన్ అయితే కాన్సెప్ట్ కార్ నుంచి అయితే రాలేదు సో ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ డీజిల్ లో మాత్రమే ఉంటుంది పెట్రోల్ వర్షన్ హేరియర్ లేదు రైట్ సైడ్ లో ఫియల్ లీడర్ ఓపెనింగ్ గానే ఆటో ఓపెన్ అవుతుంది ఏరో డిజైన్ ఆఫ్ సి గ్లాస్ ఏరియా చూడచ్చు అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ బ్యాచింగ్స్ కార్స్ ఎలా టాటా మోటార్స్ వల్ల ఇప్పటి వరకు కంగ్రాచులేషన్ సెమీ ఫంక్షనల్ బ్లాక్ రూఫ్ రెల్స్ హై గ్లోసి ఫినిష్ ఆఫ్ రూఫ్ అండ్ టాప్ ఆఫ్ షాక్ ఫిన్ కూడా వచ్చేస్తుంది ఈ వేరియంట్ నుంచి ప్రొఫైల్ ఆఫ్ ప్యూర్ ప్లసెస్ వేరియంట్ కూడా అంతే అట్రాక్టివ్ అండ్ లాడ్ ఆఫ్ ఆఫ్ ఫీల్ అయి ఉన్నాయి ఫస్ట్ సెంటర్ ఆఫ్ టెలిగడ్ లో హరియర్ బ్రాండింగ్ సెంటర్లో టాటా లోగో ప్రొవైడ్ చేస్తున్నారు ఓల్డ్ సిల్వర్ ఫినిష్ అండ్ రేర్ వ్యూ కెమెరా అనేది చూడొచ్చు ఇందులో మీకు న్యూ టైల్ ల్యాంప్స్ లైట్ బార్ ఎలిమెంట్స్ అనేవి చూడొచ్చు మోర్ జింక్ డిజైన్ విత్ జెడ్ షేప్ ఆఫ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఆల్ ఎల్ఈడీస్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు షార్పట్ డిజైన్ రీ డిజైన్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ డిజైన్ బాడీ కలర్ బంపర్స్ డ్యూయల్ టోన్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అండర్ బాడీ స్పేర్ వీల్ వస్తుంది హారియర్ రియల్ ఎగ్జోస్ లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు నంబర్ ప్లేట్ పొజిషన్ ఇవ్వొచ్చు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి స్పాట్స్ డిజైన్ ఎరోడైనమిక్ డిజైన్స్ ఇక్కడ మీకు ఆనిమల్ ట్రీట్మెంట్ చూడొచ్చు ఐ మీన్ గ్లాస్ ప్యాన్ మీకు సేవ్ చేయమని వైపర్ వచ్చేస్తుంది డిఫోకర్ ఒక్కటే మిస్ అయింది హై మౌంటెడ్ స్టాప్ లాం వాషర్ స్పోర్టీ పాయిలర్ ట్రీట్మెంట్ బాడీ కలర్ లో వచ్చేస్తుంది రూఫ్ అండ్ చాక్విన్ యాంటీనా కూడా వస్తుంది వోకల్ ఫోర్ లోకల్ బ్రాండింగ్ అని చూడొచ్చు రే ఒకసారి ఇప్పుడు బూట్స్ ఆర్లో ఏంటంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఓపెనింగ్ ఆఫ్ మాన్వల్లీ టైల్ గేట్ ఓపెనింగ్ ఉంటుంది టాప్ మోడల్ లో మనకు ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ వచ్చింది అయితే ట్వంటీ ట్వంటీ త్రీ ఫేస్ లిఫ్ట్ నుంచి నీట్లీ ఇన్స్టలేషన్ ఆపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ బూట్స్ పేస్ మాట్లాడితే ఇందులో మనకు ఫోర్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది హారీయర్ లో త్రీ బిగ్ సైజ్ సుట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి ఆర్ ఫోర్ స్మాల్ సెస్ సూట్ కేసెస్ ఎక్స్ట్రా లగేజెస్ అండ్ కూడా వచ్చేస్తాయి బిగ్ ఇనఫ్ ఆఫ్ క్రాస్ ఓవర్ బూట్ స్పేస్ ఇక్కడ సబ్ ఓఫర్ రాదు మీకు జేబిఎల్ది టాప్ మోడల్ వచ్చినట్టుగా డమ్మీ అనేది ఉంటుంది బయట వేయించుకోవచ్చు సిక్స్టీ ఫోర్ స్ప్లిటెడ్ సీట్స్ పార్సల్ ట్రే రాదు చార్జింగ్ పోర్ట్ రాదు హుక్స్ రావు ఏబీ కూడా రావు దీని కింద జస్ట్ మనకు స్టోరేజ్ స్పేస్ చిన్నగా ఉంది తో ఇన్సులేషన్ చేశారు ఇక్కడ నుంచి మీరు యాడ్ బ్లూ యాడ్ చేసుకోవచ్చు డీజిల్ వర్షన్ కాబట్టి ఇంక లోపడైతే ఇచ్చేస్తున్నాడు నీట్లీగా సో పార్సల్ ట్రే మిస్ అవుతుంది ఇన్స్టలేషన్ ఉంది సో ఇక్కడ డమ్మీ అనేది చూడే ఎలక్ట్రిక్ పవర్ టైర్గా టాప్ మోడల్ లో మాత్రమే వస్తుంది మిగతా అన్ని ఫీచర్స్ లైక్ కెమెరాస్ అన్ని కూడా వచ్చేసాయి రివర్స్ కెమెరా ఫ్రెండ్స్ అండి ఒకసారి इंटीरियर क्विखली स्टेपी पदा बॉडी कलर एक्सटीरियर डोर हैंडल्स फर्स्ट लुक ऑफ इंटीरियर चूगा टाप माडल काइट आपोजिटिटिटिग्क ग्रे अं ब्लाक ट्रीटमेंट ड्यूअल टोन इंटीरीयर फैब्रिअस्ट सीट कवर्स आफर टाप मॉडल लैदर अपालस्ट तो डोर्स ओपनिंग चूड़ा टलटर्ड ग्लास ह्यूज ग्लास् ए डोर्स में ड्यूल टो फैब्रिकॉस्ट ग्रे फिनी लाइन ट्रीटमेंट साफ्ट ट मेटीरियल सिलवर् क्रोम इंटीरियर डोर हाँ लाक सिस्टम पवर विंडोजाई होडर्स ट्रेडिशनल हेरियर डिजाइन डुब ड्यूअल पे स्टोरे पेसर्साइडली फो टू टीटर्स డోర్ ఓపెనింగ్ రెడ్ లైట్ అండ్ స్కప్లైట్ ట్రీట్మెంట్గా చూడొచ్చు సో ఫ్యాబ్రిక్ అపాలిటీ సీట్ కవర్ జెన్యున్ విత్ బ్లాక్ అండ్ గ్రే ఫినిష్తో మనకు డియల్ టోన్ సీట్ కవర్స్ ఆఫర్ అని చేస్తున్న కంఫర్ట్ చూపిద్దాం రండి సో బేస్ రెండో సపోర్ట్ హెయిర్ ఎప్పుడు కూడా ఉంటుంది డీసెంట్ నీ రూమ్ స్కూప్ డోర్ సీట్స్ మ్యాగ్జిన్ హోల్డర్స్ మినిమం అండ్ మాక్సిమం నీరు చూడొచ్చు ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ నా హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇక్కడ వరకు వస్తుంది వైట్ ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్స్ ఫిక్స్డ్ హోల్డర్స్ పడరామిక్స్ అన్ రూఫ్ వైవరీ రూఫ్ లైనింగ్ బ్రాక్ హెడ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ ఆఫర్ చేస్తున్నారు సెంటర్ హెడ్ రెస్ట్ కూడా మిస్ అయింది బట్ టూ అడ్జస్ట్ హెడ్ రెస్ట్ కాన్ ంగ్స్ కు ఉన్నాయి సెంటర్ ఆమరస్ మిస్ అవుతుంది ట్విన్ అవుతాయి బీడ్ హగీ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు ఐసోఫిక్ మౌంట్స్ ఉన్నాయి యాంకర్స్ త్రీ పాయింట్ సీట్ బెల్స్ త్రీ ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రెస్కి అయితే నో డౌట్ అట్ ఆల్ ఇక్కడ మొబైల్ స్టోరేజ్ ఉంది యూఎస్బీ పోర్ట్ టైప్ సాకెట్స్ హంప్ లైట్ గా అయితే వచ్చింది ఎల్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎల్ టోన్ డాష్ డిజైన్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ యారియర్ డిజైన్ చూడొచ్చు ఇక్కడ కొంచెం మనకు అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి బి పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెన్స్ ఇస్తున్నారు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఆఫర్ ఇస్తున్నారు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసాయి రెస్ట్ అన్ని ఫీచర్స్ అనేవి హెల్త్ ప్యూర్ ప్లస్ ఎస్ వేరే నుంచి వచ్చేసి ఒక్కడ మనకు లెదర్ అపాలిటీ సీట్ కవర్స్ అనే రావు ఫ్యాబ్రిక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సమ్మర్ టైంలో లేదంటే ఒరిజినల్ జన్యున్ యాక్సరీస్ లో కూడా మీరు పర్చేస్ అనే సీట్ కవర్స్ ఆక్స్ రిక్వెస్ట్ సార్ ఓన్లీ ఫ్రం డ్రైవర్ సైడ్ నుంచి ఉన్నాయి ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఇయల్ టోన్ డాష్ డిజైన్ చూడొచ్చు మిక్స్డ్ ఆఫ్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ టెక్చర్ టాప్ ప్యానల్ ట్రీట్మెంట్ గా చూడొచ్చు డోర్స్ నుంచి సేమ్ అవే డిజైన్స్ మళ్ళీ ప్యాసెంజర్ సైడ్ కూడా అన్ని ఫీచర్స్ ఫిల్ అయి అయితే ఉన్నాయి నో డౌట్ అట్ ఆల్ అండ్ ఇక్కడ మీకు ఛాన్సెస్ అండ్ ఇంజన్ నెంబర్ ప్రింట్ అయ్యి వస్తుంది సీట్స్ లో ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ మిస్ అవుతాయి అండ్ ఆల్సో లెదర్ సీట్స్ మిస్ అవుతాయి అండ్ ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి మిస్ అవుతాయి రెస్ట్రా అయితే బకెట్ హగీ సీట్స్ కంఫర్టబుల్ గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ ఫ్యాబ్రిక్ పాలిస్తున్నాయి డాష్ లో మీకు బ్లాక్ ప్యానల్ ట్రీట్మెంట్ అది డాష్ డిజైన్ చూడొచ్చు విత్ హై గ్లాసీ ట్రీట్మెంట్ మనకు బిలో ద సరౌండింగ్స్ అండ్ డిఫరెంట్ కలర్ ప్యానల్ ట్రీట్మెంట్ గా ఇక్కడ ప్రొవైడ్ చేసింది టెక్చర్ విత్ స్పార్క్లింగ్ ట్రీట్మెంట్ అండ్ గ్లో బాక్స్ మీకు ప్లెంటి ఆఫ్ స్టోరేజ్ ప్లేసెస్ కంపార్ట్మెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ విత్ లైట్ ఫంక్షన్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి డీసెంట్ ప్లాస్టిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏసీ వెన్ సరౌండింగ్ సిల్వర్ గాస్ ట్రీట్మెంట్గా ఇవ్వడచ్చు రెస్ట్రాల్ అయితే ఫ్రెండ్ ఇంత సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడతాను మిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనే స్టాండర్డ్లీ బాగా ప్యూర్ ప్లస్ నుంచి అనేవి ఉంటాయి సో నీ ఇయర్ బ్యాగ్స్ టాప్ మోడల్ లో సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ ఈబిడి ఈఎస్పీ టైర్ పేజింగ్ మోటార్ సిస్టమ్ ట్రాక్షన్ కంట్రోల్ సెంటర్ లాకింగ్ ఐసోఫిక్ ఇంజన్ ఇంబోజిలైజర్ సీట్ బెల్ట్ రిమైండర్ డోర్ అజర్ వార్నింగ్ సీట్ బెల్ట్ వార్నింగ్ హిల్ అసిస్ట్ ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్ హిల్ ఓల్డ్ కంట్రోల్ సీట్ బెల్ట్స్ వార్నింగ్ రోల్ ఓవర్ మిటిగేషన్ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ఆఫ్టర్ ఇంపాక్ట్ బ్రేకింగ్ ప్యానిక్ బ్రేక్ అలర్ట్ పారామెట్రిక్ అలారం సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా డ్రైవర్ సైడ్ నుంచి మనకు డాష్ డిజైన్ అయితే ఎలా ఉంటుంది ఇంటీరియర్ నుంచి ఇంకా డోర్స్ నుంచి చూస్తే మళ్ళీ సేమ్ డోర్ ఓపెనింగ్ రెడ్ లైట్ అనేది చూడొచ్చు సో ఫ్యాబ్రిక్ అపాలిష్ మనకు డోర్ ఆఫర్ ఆల్ పవర్ విండోస్ చే లాక్ డోర్ హ్యాండిల్ హోల్డర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఫోల్బుల్ కంట్రోల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు స్పీకర్స్ స్టాండర్డ్లీ మనకు ఫోర్ స్పీకర్స్ టూ టీటర్స్ అనే వస్తాయి ఇందులో మీకు హైట్ అడ్జస్టబుల్ మాన్యువల్లీ డ్రైవర్ సీట్ కూడా ప్రొవైడ్ చేసిన టోటల్ వే సిక్స్వల్లీ అడ్జస్టబుల్ ఇస్తారు ఫ్యాబ్రిక్ అపాలిష్ సీట్ కవర్స్ తో పాటు చూడచ్చు పుష్ బటన్ స్టార్ట్ ఆఫ్ ఫ్యూచర్ కూడా వచ్చేస్తుంది అనే బేస్ మోడల్ ఉంటుంది త్రీ పెడతారు ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇందులో మీరు ప్యూర్ ప్లేసెస్ లో ఆటోమేటిక్ కూడా చూస్ చేసుకోవచ్చు రండి ఒకసారి మనం లోపలికి స్టెప్ అయిపోయి ఇంకా ఒకసారి మనం వెహికల్ స్టార్ట్ చేయగానే ఫుల్ న్యూ గ్రాఫిక్స్ మనకు ఫుల్ డిజిటల్ డ్రైవర్ వస్తుంది అలాగే సేమ్ గ్రాఫిక్స్ కంటిన్యూషన్ మనకు న్యూ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇన్ఫర్టెన్మెంట్ సిస్టమ్ కంటిన్యూ తీసుకున్నారు సో టాప్ మోడల్ అయితే మనకు టువెల్ పాయింట్ త్రీ ఇంచ్ స్క్రీన్ వస్తుంది ఇది మిడ్ వేరియన్ కాబట్టి టెన్ పాయింట్ టూ ఫైవ్ టచ్ స్క్రీన్ తో మేనేజ్ అనే చేస్తున్నారు ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఆపిల్ కార్ న్యూ టచ్ రెస్పాన్స్ పాటు ఓవర్ ఓటీఏ పాటు చూపిస్తుంది క్లైమేట్ కంట్రోల్ కూడా ఫుల్ డిజిటల్ మీకు స్క్రీన్ స్క్రీన్లోనే ఆఫర్ అనేది చేస్తున్నారు విత్ క్లైమేట్ కంట్రోల్ టెంపరేచర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కరెంట్ ట్రిప్ మీటర్స్ అండ్ రేడియో క్లాక్ అండ్ ఒకసారి మనం యాప్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఆండ్రాడో యాపిల్ కార్ప్లే క్లైమేట్ డ్రైవర్ అసిస్ట్ ఇమేజ్ వ్యూయర్స్ మీడియా ఫోన్ సెట్టింగ్స్ క్విక్ సెట్టింగ్స్ నెక్స్ట్ మీకు ఫోన్స్ ఆల్సో సెట్టింగ్స్లో వెళ్ళినట్లయితే రెగ్యులర్లీ మనకు ఆడియో కనెక్టివిటీ సో ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు వెహికల్ సెట్టింగ్ సిస్టమ్ సెట్టింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి అలాగే వాయిస్ అసిస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు వాయిస్ కమాండ్స్ కూడా ఆఫర్ అనేవి ఉంటాయి సో ఇలా మీకు టచ్ రెస్పాన్స్ కూడా చాలా బెటర్ అయింది కెమెరా రెజల్యూషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్తో పాటించు పైన షార్ట్ కాస్ట్లో బ్రైట్నెస్ అడ్జస్ట్ వైఫై కనెక్టివిటీస్ అన్ని కూడా మీకు ఈ లోనే ఆఫర్ చేసినట్టు చాలా బాగా రెస్పాన్స్ అనేది ఉంది అలాగే కంటిన్యూషన్లో ఈసారి కూడా టాప్ మోడల్ అనే న్యూ గ్రాఫిక్స్ అండ్ డిజైన్ న్యూ ఇంటర్ఫేస్ ఆఫ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ స్టస్కి డిజిటల్ ఇన్స్టెంట్ క్లస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ డీజిల్ పార్టికులేషన్ ఇన్ఫర్మేషన్ టార్క్ అండ్ పవర్ సప్లై టైర్ టైర్పేజీ ఇన్ఫర్మేషన్ జియో మీటర్ సర్వీస్ రిమైండర్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు లైక్ కంపాస్ అండ్ రేడియో మీడియా ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు డిజిటల్ని కరెంట్ ట్రిప్ మీటర్స్ ట్రిప్ ఏ ట్రిప్ లాస్ట్ ట్రిప్ మీటర్స్ అండ్ డిస్టెన్స్ టు ఏమిటి చూపిస్తుంది స్పీడ్ అండ్ ట్యాకో సెంటర్లో న్యూ గ్రాఫిక్స్ డిజైన్స్ ఇంటర్ఫేసెస్ త్రీ మోడ్స్ అనేవి ఉన్నాయి ఇందులో కూడా మనకు సిటీ నార్మల్ రఫ్ మోడ్స్ ఉన్నాయి అండ్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అబాట్ డైల్ వ్యూ ఎలిమినేషన్స్ అండ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది బ్రౌజ్ చేసుకోవచ్చు నా కమ్యూనిటీ సెంటర్ కన్సల్ న్యూ హారిజోంటల్ ఏసీవెన్స్ డిజైన్ సో సెంటర్ కన్సోల్ మీకు టచ్ పేస్ ప్యానల్ ఫర్ హెచ్ఐబీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అండ్ హ్యాజ్ అయిట్ స్విచ్ బూట్ ఓపెనింగ్ సెంటర్ లాకింగ్ నెక్స్ట్ ఇక్కడ మీకు యూఎస్బీ పోర్ట్ టైప్సీ సాకెట్ అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఒకటి మిస్ అవుతుంది మోడ్స్లో మనకు నార్మల్ ఎకోస్ పోర్ట్తో పాటు రఫ్ వెట్ నార్మల్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు మానువల్ గేర్ లివరే కొత్త న్యూ డిజైన్ గేర్ లివర్ బట్ బేసిక్గా అయితే ఉంది డిజైన్ వస్తే సిల్వర్ ఫినిష్ క్రోమ్ ఫినిష్ ఆఫ్ సెంటర్ కన్సోల్ ఓల్డ్ స్కూల్ డిజైన్ హైర్ ఇయర్లో ఏదైతే మనము హ్యామర్ హ్యాండ్ బ్రేక్ చూసాము మళ్ళీ ఇందులో కూడా వస్తుంది మీ డిలో టాప్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ త్రీ కప్ హోల్డర్స్ సెంటర్ ఆమరే స్టోరేజ్ స్ పవర్ సాకెట్ యుస్బీ పోర్ట్ అల్ట్రాఫా టైప్ సాకెట్ అండ్ ఫ్యాబ్రిక్ అపోరి మనకు ఆమ్రెస్ సెంటర్ చూడొచ్చు అండ్ న్యూ ఫోర్ స్పోక్ స్టీరింగ్ విల్ విత్ బ్యాక్ లైట్ టాటా లోగో ఇలిమినేషన్తో అవుతుంది మనకు సెంటర్లో మనకు స్క్రీన్ టైప్ అనేది చూడొచ్చు సో టాటా లోగో అవుతుంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్ వాయిస్ కమాండ్స్ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్ట్ బ్రౌజింగ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ వచ్చేస్తుంది మీకు సిల్వర్ గార్నిష్ ఫిరిస్ న్యూ స్పోక్ ఫోర్ స్క్ స్టీరింగ్ వీల్తో పాటు అడ్జస్ట్మెంట్ అనేది మనకు టిల్టర్ అడ్జస్ట్మెంట్ చూడచ్చు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు లైట్స్ కంట్రోల్స్ ఆఫర్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ మీకు వైపర్స్ కంట్రోల్ ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి న్యూ డాష్ బోర్డ్ డిజైన్ అండ్ మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్వీఎమ్తో పాటు వస్తుంది అండ్ బ్లూటూత్ స్పీకర్స్ అండ్ మైక్స్ చూడచ్చు ఎల్ఈడీ డోర్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు రూఫ్ కంట్రోల్స్ సో ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్లో కూడా మీకు పారానామిక్ రూఫ్తో ఈ వేరే నుంచి స్టార్ట్ అనేది అవుతుంది విచ్ ఇస్ రియలీ వాల్యూ ఫర్ మనీ వితౌట్ వ్యానిటర్మిటెడ్ ప్యాసెంజర్ వితౌట్ వ్యానిటర్మిటెడ్ డ్రైవర్ సెడ్ టికెట్ హోల్డర్స్ కూడా లేదు హోల్డర్ డ్రైవర్ సేట్ లేదు బట్ హై అడ్జస్టిబుల్ సిట్ బెల్ ఫర్ ద ఫ్రంట్ ప్యాసెంజర్ ప్రీ టెన్షనర్డ్ ఫోర్స్ లిమిటెడ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ట్విట్టర్స్ ఆన్ ద ఏ పిల్లర్స్ నుంచి చూడొచ్చు టోటల్ టూ ట్విట్టర్స్ ఉంటాయి సో ఇట్స్ అ ప్రాపర్ అన్ని కీ ఫీచర్స్ ఫిల్ అయ్యే పర్ఫెక్ట్ సేఫ్టీ ఫ్యామిలీ క్రాస్ క్రాస్ఓవర్ ఎస్యు అని నేనైతే అంటాను మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరే ఇది ప్యూర్ ప్లస్ ఎస్ ఫ్రమ్ ద హైర్ ఫేస్ స్లిప్ అండ్ ఇంజన్ గురించి మాదాం హోడ్ ఓపెన్ చేయడం ఇక్కడ నాబ్ అయితే ఉంటుంది ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ మనకు ప్రీమియం సెట్ కొద్ది మనకు సేమ్ ప్లాట్ఫామ్ కాబట్టి హ్యారియర్ లో ఓన్లీ డీజిల్ ఉంటుంది పెట్రోల్ అనే ఆప్షన్ లేదు సో సేమ్ సఫారీలో కూడా ఉంటుంది ఇదే ఇంజిన్ సో టూ లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిసి డిస్ప్లేస్మెంట్ ఫోర్ సిలిండర్స్ సిక్స్టీన్ వాల్వ్స్ వస్తుంది టర్బో చార్జర్ అండ్ మల్టీ జెట్ కామన్ రైల్ ఇంజెక్షన్ తో వస్తుంది మనకు వేరే వేరేబుల్ జియోమీటర్ టర్బో ఇంజన్ అంటారు వన్ సెవెంటీ బిఎస్పీ పవర్ మీరు అక్కడ రాశారు క్లియర్ ఇవ్వచ్చు త్రీ ఫిఫ్టీస్ ఆఫ్ టార్క్ వర్క్ ఉంటుంది సిక్స్ స్పీడ్ మాన్యునువల్ మీరు చూస్తుంది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ కూడా మీరు ప్యూర్ ప్లస్ ఎస్వరెర్ నుంచి చూస్ చేసుకోవచ్చు టాప్ స్పీడ్ వన్ నైన్టీ ఫైవ్ వరకు వెళ్తుంది త్రీ మోడ్స్ ఉంటాయి నార్మల్ రఫ్ వెయిట్ మన టెరన్ మోడ్స్ సిటీ స్పోర్ట్ ఉంటుంది మైలేజ్ రియల్ కూడా ఇస్తుంది అండ్ సేమ్ ఇంజిన్ మనము కంపాస్ హెక్టర్ లో కూడా చూస్తుంటాము డీజిల్ ఇంజన్ కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి సో ఇన్సలేషన్ కూడా చేశారు కాబట్టి బెటర్ రెండు వేస్ లెవెల్స్ కోసం హుడ్ చాలా హెవీగా ఉంది ఇంతకంటే ఎక్కువగా అయితే నేను లిఫ్ట్ చేయలేను మిస్ అయిన ఫీచర్స్ మాట్లాడితే టువెల్ ఇన్ టచ్ టాప్ మోడల్ లాగా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ లేవు అండ్ రేర్ డిఫోగర్ అనేది మిస్ అయిపోయింది మనకు కార్నరింగ్ ఫాగ్లాస్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ లేదా సీట్స్ మిస్ అయ్యాయి ఆమియన్ లైటింగ్ జేబిఎల్ స్పీకర్స్ ఎలక్ట్రిక్ సీట్ వైర్లెస్ చార్జర్ ఈ ఫ్యూచర్స్ వద్దనుకుంటే మాత్రం మీరు ప్యూర్ ప్లస్ ఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఫ్యామిలీ కార్కి సో దట్స్ ఓవరాల్ గా రివ్యూ ఆఫ్ న్యూ టాటా హైర్ ఎర్ ఫేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మోస్ట్ వెల్ ఫర్ మనీ ప్యూర్ ప్లస్ ఎస్ వేరే అని మీరు అడిగిన వీడియో తీసుకొచ్చాను ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికెన్ ఆల్పెడీ ఈ వీడియో నడుచుకున్న నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అఫిషియల్ ఫాలో ఫోలో మెసేజ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ ఆన్ ప్రైజెస్ కోసం స్క్రీన్ కాంటాక్ట్ కాల్ చేయొచ్చు అండ్ సూన్ డెలివరీస్ బుకింగ్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ తీసుకొని మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా ఉంటుంది సో సికింద్రాబాద్ షోరూమ్ వచ్చే జాస్పర్ టాటా మోడల్స్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్స్ వెయిట్ చేయండి రైడ్ చేసే వాళ్ళందరూ పిల్లలు రైడర్ పాటు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి సైనింగ్ ఆఫ్ నేల్మీ బైకర్ బస్ అని సీఈన్ నెక్స్ట్ గైస్